కొత్తగూడానికి జిల్లా వచ్చింది, కలెక్టరేట్ వచ్చింది, మెడికల్ కాలేజీ వచ్చింది, కొత్తగూడలోనే భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వచ్చింది, ఇంకా చాలా చాలా వచ్చినాయి, చాలా చాలా వస్తాయి కూడా. కారణం ఏంటంటే సింగరేణి బొగ్గు గనులకు మన పక్కనే ఉన్న ఇల్లందులో తొలి పునాది రాయబడితే అది కొత్తగూడెం నుంచి విస్తరించి ఈరోజు అద్భుతమైనటువంటి ఒక ఆదాయ వనరుగా, ఉద్యోగ వనరుగా, సింగరేణి సిరుల కల్పవల్లిగా మన తెలంగాణ కొంగు బంగారంగా నిలిచిన గడ్డ మన కొత్తగూడెం ఇల్లందు గడ్డ. ఇక్కడ అద్భుతమైనటువంటి చైతన్యం, క్రియాశీలంగా ప్రగతిశీలంగా ఆలోచించే విధానం ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా, ఎక్కువ చైతన్యం ఉన్న ప్రాంతం కూడా. కమ్యూనిస్టు విప్లవ భావాలతోని అనేక రకాల ఉద్యమాలలో పాల్గొంటూ అద్భుతమైనటువంటి ప్రగతిశీల కార్యక్రమాలు చేపట్టినటువంటి ప్రాంతం ఈ ప్రాంతం. ఒకనాడు తెలంగాణ ఉద్యమం జరిగే సందర్భంలో అక్రమంగా నన్ను అరెస్ట్ చేసి నన్ను నిర్బంధించి ఇదే ఖమ్మం జిల్లా జైల్లో పెడితే మీరే పెద్ద ఎత్తున పోరాటం చేసి నన్ను కాపాడి కడుపులో పెట్టుకున్నవారు అని చెప్పి మీ అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. నేను మీ అందరికీ మనవి చేసేది ఒకటే, మీ అందరి ఆశీర్వాద బలం, మనందరి ఐక్య పోరాటం, కాదేమో రాదేమో అసంభవమేమో ఇది సాధ్యం కానే కాదు అనేటటువంటి మాటను తుత్తినియలు చేస్తూ మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. 7.5 క్రితం ఉన్న తెలంగాణకు నేటి తెలంగాణకు అసలు పోలిక పొంతన కూడా లేదు. ఆనాడు మన తలసరి ఆదాయం 87,000 రూపాయలు, ఈరోజు మన తలసరి ఆదాయం 2,78,000 రూపాయలు. ఆనాడు మన జిఎస్డిపి కేవలం 5,00,000 కోట్లు, ఈరోజు మన జిఎస్డిపి 11,50,000 కోట్లు. భారతదేశంలోనే తలసరి విద్యుత్ వినియోగంలో 1 స్టేట్ ఏది అంటే అది తెలంగాణ రాష్ట్రం అని చెప్పి మనం గర్వంగా చెప్పుకునేటువంటి సందర్భం. కొత్తగూడెంలోనే కాదు 33 జిల్లా పరిపాలనా కేంద్రాలు ఏర్పాటు చేసుకొని అద్భుతమైన కార్యకలాపాలు నిర్వహిస్తూ 33 మెడికల్ కాలేజీలు కూడా ఈ రాష్ట్రంలో మనం శాంక్షన్ చేసుకున్నాం. అందులో భాగంగానే కొత్తగూడెం కూడా మెడికల్ కాలేజీ వచ్చింది, దానికి నా సంతోషాన్ని నేను వ్యక్తం చేస్తున్నాను. ఇట్లా అనేక సంక్షేమ కార్యక్రమాలు మీ కళ్ళ ముందు ఉన్నాయి. నేను చదివితే చాంతాడంత పొడవు ఉంటుంది, 4 గంటలైనా చెప్పవచ్చు. ఎన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు ప్రతిరోజు మీ మీ పట్టణాలలో, మీ బస్తీలలో, మీ మీ గ్రామాలలో, మీ మీ ప్రాంతాలలో మీరు చూస్తూ ఉన్నారో నేను ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు. కొన్ని విషయాలైతే ప్రజలు అడగకుండా, డిమాండ్లు లేకుండా, ధర్నాలు లేకుండా అద్భుతమైన పద్ధతిలో మనం చేస్తూ ముందుకు పోతూ ఉన్నాం. అందరినీ కడుపులో పెట్టుకుంటూ పోతూ ఉన్నాం. కులాలు, మతాలు, వర్గాలకు భిన్నంగా ఒక సమాజమే దేవాలయంలాగా భావించి అన్ని వర్గాల సంక్షేమాన్ని, సర్వజనుల యొక్క హితాన్ని కాంక్షించి మనం కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. కొన్ని సందర్భాలలో కొన్ని విషయాలు చాలా తమాషగా ఉంటే మీకు చెప్తే నమ్మకం కాదు, కానీ కేసీఆర్ కిట్ అనేది మనం ఒకటి ఇస్తూ ఉంటాం, మీకు తెలుసు. దాని వెనుక ఉన్న ఉద్దేశం, దాని వెనుక ఉన్న ఫిలాసఫీ ఏదో ఒక కిట్ ఇవ్వటం, వాళ్ళకి ప్రసూతి అయిన వాళ్ళకి ఏదో 4 డబ్బులు ఇవ్వటం, అది కాదు దాని వెనుక ఉద్దేశం. అది పూర్తి మానవీయ కోణంతో గర్భం దాల్చినటువంటి పేదింటి మహిళలు కూలీ పనులు చేస్తారు పాపం మిగిలిన పరిస్థితులలో. ఆ దానికోసం అది తల్లికి కానీ, ప్రసవించే తల్లికి కానీ, జన్మించే శిశువుకు కానీ మంచిది కాదు. అటువంటిది ఆగాలి. భవిష్యత్తులో తెలంగాణ జనరేషన్ గొప్ప జనరేషన్ రావాలంటే వారు ఏదైతే వేతనాన్ని కోల్పోతారో గర్భం ధరించిన నుంచి ప్రసవించి ఆ తర్వాత 1-2 నెలల వరకు ఆ వేతనాన్ని భర్తీ చేసే కార్యక్రమమే మనం ఇచ్చే 12,000 రూపాయలు, 13,000 రూపాయలు. ఇది చాలా సుదీర్ఘమైన చర్చ జరిపి ఇతర రాష్ట్రాలలో పరిశీలన చేసి ఈ కార్యక్రమాన్ని మనం టేకప్ చేసినాం. ఇట్లా అనేక కార్యక్రమాలు ప్రజల నుంచి డిమాండ్లు లేకపోయినా మనం అద్భుతంగా అమలు చేస్తూ ఉన్నాం. దేశంలో అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా కూడా నిలుస్తూ ఉన్నాం. ఈరోజు అన్ని రంగాలలో ముందుకు దూసుకొని పోతూ అద్భుతమైన కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నాం. అక్కడ కాళేశ్వరం పూర్తి చేసుకోవడమే కాదు, ఖమ్మం జిల్లాలో ప్రతి ఇంచుకు నీరు వచ్చే విధంగా 4 రోజులు ఎనుకో ముందో అన్ని ప్రాంతాలకు, అన్ని కరువు ప్రాంతాల గతంలో జూలూరుపాడు లాంటి ప్రాంతం కావచ్చు, మరొకటి కావచ్చు, అన్నిటికీ కూడా ఇల్లందు లాంటి నియోజకవర్గానికి కావచ్చు,
అందరికి నీళ్ళు వచ్చే విధంగా ఎత్తైన ప్రాంతాలు ఉంటే కూడా సమృద్ధిగా గోదావరి మన పక్కనే ఉంది కాబట్టి మనకు హక్కు ఉంది కాబట్టి మనకు రైట్ ఉంది కాబట్టి మన వాటర్ ఉంది కాబట్టి సీతారామ ప్రాజెక్టు మనం శ్రీకారం చుట్టుకున్నాం అది దగ్గర దగ్గర పనులు కావస్తా ఉన్నాయి ఆ ప్రాజెక్టు ఒకసారి కంప్లీట్ అయితే జిల్లాలో ఇప్పటికే ఉన్న నాగార్జున సాగర్ ఆయకట్టు ఒకవేళ కృష్ణా ప్రాంతంలో కరువు వచ్చి నీళ్ళు రాకపోయినా అటు నాగార్జున సాగర్ ఆయకట్టుకు డోకా ఉండదు అట్లాగే మిగతా ప్రాంతాలంతా కూడా ఖమ్మం జిల్లా యావత్తు సస్యశ్యామలంగా ఉంటుందని చెప్పి నేను మీ అందరికి మనవి చేస్తూ ఉన్నాను వేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి వీలైనంత త్వరలో వాటి పూర్తి చేసుకుంటా ఉన్నాం మనం భద్రాద్రి దేవాలయానికి సమీపంలోనే సీతమ్మవారి ఆనకట్ట కూడా కట్టుకుంటూ ఉన్నాం అది 37 టీఎంసీల నిల్వతోని ఒక సముద్రాన్ని తలపించే విధంగా తయారు కాబోతా ఉంది ఆ విషయం మీ అందరికీ తెలుసు ఇతర ఏ రాష్ట్రాలలో లేని విధంగా అనేక కార్యక్రమాలు మనం తీసుకున్నాం మంచినీళ్ళ కోసం మిషన్ భగీరథతో అద్భుతమైన కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి గ్రామానికి ప్రతి తండాకు ప్రతి కోయ గూడానికి ప్రతి లంబాడి తండాకు కూడా సురక్షితమైన నీళ్ళు అందించే విధంగా మనం చర్యలు చేపట్టాం అది కూడా విజయవంతంగా జరుగుతూ ఉంది మీ అనుభవంలో మీ ప్రత్యక్ష అనుభవంలో మీ గ్రామాలలో ఉన్నది అని నేను మనవి చేస్తూ ఉన్నా అట్లాగే కళ్యాణ లక్ష్మి కావచ్చు ఇంకా ఇతర అనేక సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు వృద్ధులకు ఇచ్చే పెన్షన్లు కావచ్చు కడుపు నిండా తిండి పెట్టేటువంటి సివిల్ సప్లైస్ బియ్యం కావచ్చు ఇట్లా అనేక రకాలుగా మనిషి పుట్టిన కాడి నుంచి తన కాటికి పోయే వరకు ఏదో రకమైనటువంటి సహాయం అందే విధంగా చేస్తూ ఉన్నాం సిఎంఆర్ఎఫ్ చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కింద ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలో ఏని విధంగా మన ఎమ్మెల్యేలందరూ కూడా బ్రహ్మాండంగా వాటిని పేదలకు అందించే విధానం కూడా మనకు చాలా సంతృప్తికరంగా గర్వకారణం కూడా ఉందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నా ఇట్లా అనేక విజయాలు సాధించుకుంటూ మనం ముందుకు పోతూ ఉన్నాం నేను మీ అందరినీ కోరేది ఒకటే ఇక్కడ నాగేశ్వరరావు గారు పెద్దలు ఆయన చాలా సీనియర్ ఎమ్మెల్యే కానీ ఒక యువకునిలాగా ఎప్పుడు నా దగ్గరికి హైదరాబాద్ వచ్చినా ఇది కావాలి అది కావాలి వెంకటేశ్వరరావు గారు వనమ గారు ప్రతిసారి అడుగుతూ ఉంటారు ఈ కొత్తగూడెం పట్టణం నుంచి ప్రవహించేటువంటి ముర్రేడు వాగు ఏదైతే ఉందో అది రెండు పక్కల కోస్తూ వరద వచ్చినప్పుడు కొంత ప్రమాదకరంగా మారుతుందని వారు చెప్తూ ఉన్నారు నేను ఇమీడియట్గా మా కార్యదర్శి స్మితా సబర్వాల్ గారికి చెప్పాను దాన్ని వెంటనే ఎగ్జామిన్ చేయించి దానికి ఎంత డబ్బు అయినా సరే మంజూరు చేసి ఈ పట్టణాన్ని కాపాడుకుందాం దానికి డబ్బుల గురించి ఇబ్బంది లేదు ఇమీడియట్గా దాన్ని వారం 10 రోజులలో మంజూరు చేస్తామని మనం చేస్తూ ఉన్నాను అట్లాగే వారు జర్నలిస్టుల గురించి సింగరేణిలో స్థలం ఉంది వారి గతంలో కూడా ఇచ్చాం కొంతమంది మిగిలిపోయి ఉన్నారు వారికి కావాలన్నారు ఇమీడియట్గా కలెక్టర్ గారికి సింగరేణి సీఎండి గారికి ఆదేశాలు ఇచ్చి ఆ పని కూడా పూర్తి చేస్తాం జర్నలిస్టు సోదరులకు ఇళ్ల స్థలాలు కూడా త్వరలో ఇప్పిస్తామని నేను మనవి చేస్తూ ఉన్నాను అదేవిధంగా వారేమో వనమగారు వారి కాన్స్టిట్యున్సీ కోసం వారు అడిగారు కానీ నేను కాన్స్టిట్యున్సీ మనిషిని కాదు కాబట్టి జిల్లా యావత్ ఉంటుంది కాబట్టి కొత్తగూడెం జిల్లాలో 481 గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఇందులో ఏ పదవ పరకం మినహాయిస్తే మిగతా అన్నీ కూడా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన గ్రామ పంచాయతీ ఆదివాసీలు లంబాడీలు ఇట్లా ఉండేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు అభివృద్ధికి నోచుకోకుండా ఉన్నాయి ఇదే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరికి అవతల ఉన్నటువంటి ప్రాంతంలో ఒకరోజు నా మిత్రుడు వచ్చి ఒక ఆయన 3 ఫేజ్ కరెంట్ అక్కడ లేదు అది వచ్చినట్టయితే మాకు సమస్యలు పోతాయని చెప్తే వెంటనే ఎంత డబ్బు ఖర్చైనా సరే అని మాజీ చీఫ్ సెక్రటరీ గారు సోమేష్ కుమార్ గారికి ఆదేశాలు ఇచ్చి అది కూడా టేకప్ చేసాం అది అయిపోయింది ఆల్మోస్ట్ పని పూర్తవుతా ఉంది ఆ రకంగా గిరిజన సోదరులకు కూడా మారుమూల ప్రాంతాలలో కూడా 3 ఫేజ్ సౌకర్యం కూడా కల్పించడం జరిగిందని నేను మనవి చేస్తూ ఉన్నాను ఈ 481 గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో వీటిని వీటన్నిటి అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి గ్రామానికి 10 లక్షల రూపాయల చొప్పున నేను మంజూరు చేస్తూ ఉన్నాను వెంటనే ఆ నిధులు మీకు అందుబాటులోకి వస్తాయి వాటి చక్కగా ప్రజా కార్యక్రమాల కోసం వినియోగించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఈ జిల్లాలో 4 మున్సిపాలిటీలు ఉన్నవి అందులో హైదరాబాద్ సికింద్రాబాద్ లాగా కొత్తగూడెం పాల్వంచ మున్సిపాలిటీలు అదేవిధంగా ఇల్లెందు మున్సిపాలిటీ అదేవిధంగా మణుగూరు మున్సిపాలిటీ ఉంది ఈ రెండేమో చాలా పెద్ద జనాభా కలిగి ఉన్నటువంటి మున్సిపాలిటీలు వీటి అభివృద్ధి కోసం డబ్బులు కావాలని చెప్పి వారు అడిగినారు తప్పకుండా ఈ 2 మున్సిపాలిటీలకు తలా 40 కోట్ల చొప్పున మిగిలితే మున్సిపాలిటీలకు తలా 25 కోట్ల రూపాయల చొప్పున ప్రత్యేకమైన ఫండ్ మంజూరు చేస్తూ ఉన్నాం ఇమీడియట్గా ఫండ్స్ కూడా రిలీజ్ చేస్తాం వాటితో అన్ని మున్సిపాలిటీలలో
కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి కోరుతున్నాను.